తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో ఉన్న కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొన్నాల నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వెళ్లి కలవటం ఆసక్తిగా మారింది. జూబ్లీ హిల్స్ లోని పొన్నాల లక్ష్మయ్య నివాసానికి వెళ్లారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీలోకి పొన్నాలను ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. కేటీఆర్ తో పాటుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, దాసోజు శ్రావణ్, మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా పొన్నాల ఇంటికి చేరుకున్నారు. దీంతో పొన్నాల ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. పొన్నాల లక్ష్మయ్య గారిని ఈరోజు భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించడానికి మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకి ఈరోజు వారి వద్దకు వచ్చి వారిని పార్టీలోకి రావాలని, వారికి సముచితమైన గౌరవాన్ని ప్రాధాన్యాన్ని తప్పకుండా భారత రాష్ట్ర సమితి కల్పిస్తుందని, వారిని రేపు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి తదనంతరం 16 తారీఖు నాడు జనగామ క్షేత్రంలో జరిగే బహిరంగ సభలో అదే బహిరంగ వేదిక మీద పార్టీలోకి రావాలని వారిని ఆహ్వానించడం జరిగింది. వారు సుముఖత వ్యక్తం చేశారు. కానీ మొత్తంగా రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మరి వారి నిర్ణయాన్ని తనే స్వయంగా వెల్లడిస్తానని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మంత్రి కేటీఆర్ తమ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ఆదివారం సీఎం కేసీఆర్ తో భేటీ అవుతానని అన్నారు. అనంతరం పార్టీలో చేరే విషయంపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానం పలకడానికి, ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడానికి రేపు రావాలని కోరుతూ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో కలవడం కూడా ఈ కలయిక లోపల వారు నాకు చేరవేసిన సమాచారం. ఈ సందర్భంగా రేపు ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించిన తర్వాత మిగతా విషయాలు రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, మా అభిమానులకు అందరికి తెలియజేయడం జరుగుతుందని ప్రకటిస్తుంది. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయనకు ఏఐసీసీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఆవేదనతో రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు పంపించారు. 4.5 దశాబ్దాలు 4 ముఖ్యమంత్రుల హయాంలో సుమారు 12 ఏళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు.